TV9 రజనీకాంత్. నిన్నటి వరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది, పర్వాలేదులే ఏదో వైసీపీకి బడ్జెట్ చేసుకుంటున్నాడు కానీ డెవలప్మెంట్ విషయంలో అభివృద్ధి పరంగా తనకు ఉండాల్సిన సబ్జెక్ట్ తనకుంది. నేను చూస్తూ ఉంటాను కదా తెలంగాణ నాయకుల్ని, కేటీఆర్ని కానీ లేదంటే కేసీఆర్ని కానీ లేదంటే తెలంగాణకు సంబంధించి కొంతమంది మంత్రుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు క్లియర్గా కనబడిపోతూ ఉంటుంది, అడుగుతూ ఉంటాడు క్లియర్గా మీరు ఏం చేశారు, డెవలప్మెంట్ ఏది, ఉద్యోగాలు ఎన్ని కల్పించారు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉంటాయన్నమాట. కానీ మా దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అభివృద్ధికి అర్థం మారిపోద్ది, పూర్తిగా డిఫరెంట్. అభివృద్ధి అంటే ఒకసారి మన రజనీకాంత్ మాటలు వినిపిస్తా ఒకసారి వినండి. కేంద్ర ప్రభుత్వం కలిసి అంటే కేంద్ర ప్రభుత్వం పార్టీతో కలిసి ఎన్నికలు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ రెండు మూడు జిల్లాల్లో ఖచ్చితంగా పాయింట్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, 10 సంవత్సరాల నుంచి ఎన్నికల ఎజెండాలో ఉంది, 10 సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ అవుతుంది. సో పోలవరం నుంచి జగన్ ఆపలేదు ఒకటి, రెండోది స్కూళ్లు బాగు చేసినారని మీరే చెప్తున్నారు. వైద్యం అందులో ఎవడో ఒక మేధావుకి వచ్చినాడు, ఏదో వరప్రసాద్ అంట ఆయన పేరు, ఏదో పోలవరం జగన్ ఆపలేదు, మరి ఎవడాపాడు? అసలు పోలవరం పని మీకేం అవగాహన ఉంది? ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు కదా క్లియర్గా. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు చేపట్టింది, ఓకే కాదనట్లేదు, మరి ఎందుకు అట్లా? టీడీపీ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరాన్ని 72% కంప్లీట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టింది డబ్బు అంతా కూడా. ఆ తర్వాత ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ కేంద్రం ఎలాగా చేసింది అది వేరే విషయం. అది మరి అలా జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పోలవరాన్ని కంప్లీట్ చేయొచ్చు కదా, చేయుడు. ఇలాంటి సూడో మేధావులు అందరూ వచ్చి అక్కడ సులువు ఉపన్యాసాలు చెప్పాలి స్టూడియోలో కూర్చొని. సరే రజనీకాంత్ విషయానికి కొత్త, ఇప్పుడు అందుకుంటాడు రజనీకాంత్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా అర్థం మార్చేసి ఇప్పుడు రజనీకాంత్ ఇప్పుడు అందుకుంటాడు అన్నమాట. వినిపిస్తా చూడండి, నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్లీ అభివృద్ధి అంటే ఇదే. మీరు ఉత్తరాన్ని అడగండి ఆంధ్రప్రదేశ్, మా రోజు ఫోన్ చేసి బుర్రలు తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, అదే మా దృష్టిలో. అదే ఇప్పుడు నేను నిద్రమోగం తగలట్టు, అలాగనే రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని అవసరం లేదు, పోలవరం కట్టలేదు, కొన్ని పీకింది ఏంట్రా అంటే అది లేదు, పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చాడు అంటే అది కూడా లేదు, రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించాడు ఏంట్రా అంటే అది కూడా లేదు. మా రాష్ట్రం ఎప్పటికైనా హైదరాబాద్లోకి అవ్వాలని మేము కోరుకుంటాం, అమరావతి కూడా హైదరాబాద్లో డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం, మేము అభివృద్ధిగా దాన్నే చూస్తాం మేము. అంతే తప్ప నువ్వు సంవత్సరానికి పప్పు బేళ్ళలాగా ఒక ముష్టి 15,000 రూపాయలు ఏదో పడకం పేరు చెప్పేస్తా సరిపోద్దా? అదే డెవలప్మెంట్ అంటే, అదే డెవలప్మెంట్ అంటే రజనీకాంత్ గారు, డెవలప్మెంట్ అంటే సామాన్యుడి యొక్క ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం పెరిగినప్పుడు దాన్ని అభివృద్ధి అంటారు. అంటే నేను సంవత్సరం కోరి 2 లక్షలు 3 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాను అనుకో, అది వచ్చే సంవత్సరానికి దాన్ని 5 లక్షలు చేసుకోగలిగాను అనుకో, అది నా అభివృద్ధి, అది అంటే నేను బాగుపడినట్టు. అబ్బా అవన్నీ ఏమో అవసరం లేదు, ఉపాధి కల్పించే బాధ్యత మన పైన లేదు, మనం తీసేసుకోవాలి దాన్ని పక్కకు అంటే. అలా ఉపాధి కల్పిస్తే వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఆర్థికంగా బలపడతారు, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చిందనుకో, దాని చుట్టుపక్కల దానికి సంబంధించిన కొన్ని 100 మంది బతుకుతూ ఉంటారు. కూలి పని చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకుంటారు, ఆటో తోలుకునే వాళ్ళు ఆటో తోలుకుంటారు, ట్రాక్టర్ దొరుకునే వాళ్ళు ట్రాక్టర్లు తోలుకుంటారు, లారీలు దొరుకునే వాళ్ళు లారీలు తోలుకుంటారు. ఒక పరిశ్రమ వచ్చిందంటే మాటలు కాదు కదా, దాని పేరు చెప్పుకొని చిన్న చెట్టుగా అని చెప్పేసి ఒక 100-200 మంది బతికేస్తూ ఉంటారు కదా. అంతే తప్పితే ఉన్న పరిశ్రమలు తరివేసి ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా సంవత్సరానికి ఏదో ఒక పేరు చెప్పి 15,000 రూపాయలు అకౌంట్లు వేస్తే వీళ్ళకి ఉపాధి దొరుకుద్దా, వీళ్ళు ఆర్థికంగా బలపడతారా చెప్పు. రాష్ట్రం అంటే అంతే కదా, ఇప్పుడు మన తలసరి ఆదాయం పెరిగినప్పుడే కదా అభివృద్ధిలో ముందున్నామని చెప్పేసి అని చెప్పుకోగలుగుతాం, అవునా కదా? ఇవన్నీ వదిలేసి ఎందుకు వచ్చిన ఉపన్యాసాలు ఒక అరకోట ఒకటి వేసేసుకుని కళ్ళోడేటి పెట్టేసుకుని నిద్రమోకంతో మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకుండా
తెలంగాణ తీసుకో ఉదాహరణకి, వత్తిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ మొత్తం ఎటు తిరిగినా సరే మతిపోతూ ఉంటుందన్నమాట. ఏమో ఇలా మా రాష్ట్రం ఇప్పటికి కావాలో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మీరు మాత్రం ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఓ రెండు వెగల మందే శుభ్రంగా స్టూడియోలో కూర్చొని అభివృద్ధి అంటే ఇది కాదు, ఇదే ఉందండి హైదరాబాద్, ఏ ఉందండి నా పది పది కంపెనీలు లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటారో, శుభ్రంగా సెటిల్ అయ్యారు, ఉదయం వెళ్తారు సాయంత్రం అవుతారు, చక్కగా లైఫ్ లీడ్ చేస్తారు, లక్షల్లో జీతాలు ఉంటాయి, అవన్నీ ఎవరికి కావాలి మనకి? అక్కడ చూడండి, ఉపాధి అవకాశాలు లేకపోయినా, పనులు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా కానీ సంక్షేమ పథకాల పేరుతో శుభ్రంగా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్నాడు దేవుడు జగన్మోహన్ రెడ్డి, అది కదా అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ సొలు ఉపన్యాసాలు మీరు మాకు చెప్పాలి. ఇక్కడ సిగ్గు తెచ్చుకో, ఇంకా నిద్రమోకాలతో విశ్లేషణ చేయమాకండి, అప్పుడే లేచి వచ్చి కూర్చున్నట్టున్నావు కదా. అంటే పూర్తిగా అర్థం మార్చేస్తున్నారు, డెవలప్మెంట్కి అర్థం మార్చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం, మా సాయంత్రం అయితే సరిపోద్ది, నువ్వు ఎక్కడైనా చూడు, మా జిల్లాల నుంచే తీసుకోపోని, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కానీ, విశాఖపట్నం కానీ, ఇటు సైడ్ నుంచి తీసుకోపోని. ఇక్కడ నుంచి హైదరాబాద్కు కొన్ని వందల బస్సులు వెళ్తాయి, కొన్ని వందలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల బస్సులు వెళ్తాయి. మెజారిటీ 90% అందులో యువతే ఉంటారు, అందులో ఎవరినైనా కదిలించు. నువ్వు దేనికోసం వెళ్తున్నావు అంటే, నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నానో, లేదా నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తున్నానో, ఈ రెండిట్లో ఏదో ఒక సమాధానం ఉంటుంది, రెండిట్లో ఒకటే ఉంటుంది. అయితే నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను, సో నాకు లీవ్ ఉంది కాబట్టి వచ్చా, ఇగో మళ్ళీ వెళ్ళాలి రేపటి నుంచి, లేదంటే సోమవారం నుంచి నేను మళ్ళీ వెళ్ళాలి, ఆ మాట వినబడుతుంది. లేదంటే నేను ఇంతవరకు చదువుకున్నా, మనకి ఎలాగ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు కాబట్టి హైదరాబాద్ వెళ్తున్నా, ఈ రెండిట్లో ఏదో ఒక సమాధానం ఉంటుంది. తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే బస్సుల్లో ఎవరు వస్తారో, తిరిగి మళ్ళీ మన వాళ్ళే వస్తారు ఎక్కడి నుంచి కూడా, ఇక్కడికి తెలంగాణ నుంచో, ఒరిస్సా నుంచో, లేదంటే బెంగళూరు నుంచో, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉద్యోగ అవకాశాల కోసం వచ్చి కూడా ఇవి లేదు, ఉన్నాడా? లేడు కదా. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు మీకన్నా అర్థమవుతుందా? డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళాలంటే పెట్టుబడులు పరిశ్రమలో లేనిది, ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేనిది, రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి అనుకుంటారో మాకు అర్థం కావట్లా. మరి అదెక్కడ విశ్లేషణ, అదెక్కడ వివరణ? అంటే మనం టీవీ పెద్ద ఒక పెద్ద ప్లాట్ఫామ్లో కూర్చున్నాం అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే సరిపోద్దులే, జనాలు నమ్ముతారులే అనుకుంటున్నావు కదా. సరే నీకు యూట్యూబ్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, నెంబర్ వన్ అని చెప్పేసి ఊరేగుతూ ఉంటావు కాబట్టి మనం కూర్చొని మాట్లాడేస్తే అయిపోద్రా, కొన్ని లక్షల్లో కొన్ని కోట్లు మనం చూసేస్తారో, ఆ రజనీకాంత్ చెప్పింది నిజమేమో అనుకుంటారు అనుకుంటున్నావేమో నువ్వు. నీవు ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి తింగర తింగర పనులు మానేయండి దయచేసి, నీకున్న పరువు పోగొట్టుకోవాలా. నేను చెప్తున్నాను కదా, ఆ వీడియో చూసిన తర్వాత చిచ్చి ఇంత దరిద్రులు లేటరు బాబు ఇలా మాట్లాడుతున్నాడు, మరి పూర్తిగా వైసీపీ కార్యకర్త కన్నా హీనంగా మాట్లాడుతున్నాడు అంటే మీకు నష్టం లేదు, ఎందుకంటే మీరు హైదరాబాద్లో కదా ఉండేది, అక్కడి నుంచి ఇక్కడికి రారు కదా, అక్కడే కదా సెటిల్డ్. మరి టీవీ తొమ్మిది ఆఫీసు అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు? ఆధునిక టెక్నాలజీ మొత్తం కలగలిపి కట్టారు కదా బిల్డింగు, అతిపెద్ద భవంతి, అతిపెద్ద బిల్డింగ్, అంత పెద్ద బిల్డింగ్ ఎందుకని అడుగుతున్నాం మేము? ఓ చిన్న పూరుగుడ్స్ లాంటిది ఏదైనా వేసుకోండి, ఓ టెంట్ లాంటిది ఏదైనా వేసుకొని రన్ చేసేయండి, ఎలా రన్ చేసేస్తారో చూస్తాం. అంటే మీరు డెవలప్మెంట్ అయిపోవాలా, మీరు ఏసీ రూముల్లో కూర్చోవాలా, మీకు ఎక్కడ కూడా ఇంత కష్టం కలగకూడదు, పక్క రాష్ట్రం మాత్రం నాశనం అయిపోవాలా. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి టీవీ నేను ఆఫీసు, అంత పెద్ద ఉంటుంది, అంత పెద్ద బైక్ కట్టేసుకున్నాడు, అద్దాల మేడే అది కూడా, దాని గురించి మాట్లాడు. అంటే మీరు ఏసీ రూముల్లో కూర్చోవాలా, మీరు ఏసీ రూముల్లో కూర్చొని చక్కగా మాట్లాడాలా, టై కట్టుకోవాలా, శుభ్రంగా కాలాలా, అదే ఇందాక చెప్పుకోదు సొలుడే లేగలు అవన్నీ కూడా. నువ్వు ఏమైనా టెంట్లో ఉన్నావేంట్రా అంటే అది కూడా లేదు, అది పెద్ద భవంతి, అది చూస్తేనే మైండ్ పోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉపన్యాసాలు ఏవో మాకు చాలా దరిద్రంగా, చాలా సన్నాహంగా ఉంటుంది.